హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు కమలకుమారి మధుబోధన్. ఫ్రెండ్స్, ఈరోజు ద గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్ట్ లూయిస్ ఎల్హే గారి ఇక మీ జీవితం మీ చేతుల్లో 12వ భాగం తెలుసుకుందాం. ఈ వాక్యాలను గమనించండి. నేను ఇంత లావుగా ఉండడం నాకు ఇష్టం లేదు. అయ్యో, నాకు త్వరగా వయసు అయిపోతుందే. నేనిక్కడ ఒక్క క్షణం నిలవలేను. ఈ వ్యక్తితో నాకు ఇక సంబంధం అస్సలొద్దు. నా తల్లిలాగో నా తండ్రిలాగో ఉండడం నాకు ఇష్టం లేదు. నేను జీవితమంతా ఇదే ఉద్యోగాన్ని పట్టుకు వేలాడలేను. నాకు ఇలాంటి జుట్టు, ఇలాంటి ముక్కు, ఇలాంటి శరీరం వద్దు. అయ్యో, నేను ఒంటరిని అయిపోతున్నానే. నాకు దుఃఖం రాకూడదు, నాకు అనారోగ్యం రాకూడదు, ఇతరులతో నా సంబంధాలు విఫలం కాకూడదు. పై విధాలుగా మీరు ఆలోచిస్తున్నప్పుడు మీరు మీకేవైతే వద్దో వాటిపైనే మీ దృష్టిని పెడుతున్నారు. మీరు ఏ విషయాలపై దృష్టిని కేంద్రీకరిస్తారో అవి వృద్ధి చెందుతాయి. మీరు అలవాటు ప్రకారం పై విధంగా మీకేవైతే వద్దో వాటితో పోరాడుతుంటారు. అలా పోరాడితే మీకు కావాల్సినవి వస్తాయని ఆశిస్తారు. కానీ అలా జరగదు. ఎన్నిసార్లు మీరు ఎంతో బాధతో మీకు ఏవైతే వద్దో వాటి గురించి ఆలోచించడం లేదు? ఇలా ఆలోచించి బాధపడడం వల్ల మీకు కావాల్సినవి వచ్చాయా? లేదే. మీరు నిజంగా మీ జీవితంలో మీకు కావాల్సినవి పొందాలనుకుంటే మీకు ఏవైతే వద్దో వాటిపై దృష్టి పెట్టడం, సమయం వృధా చేసుకోవడం మానండి. ఇకపై మీకు కావాల్సిన వాటిపై దృష్టి పెట్టండి. అవి వృద్ధి చెందుతాయి. మీరు ఎంతగా మీకు ఏవైతే వద్దో వాటిపై దృష్టి పెడితే అవి అంతే ఎక్కువగా మీ జీవితంలో సృష్టించబడతాయి. మీలో మీ జీవితంలో మీకు అయిష్టమైన అంశాలే ఇంకా పెరుగుతూ పోతాయి. ఇప్పుడు మునుపటి నెగిటివ్ దృక్పథాలను పాజిటివ్గా మార్చి చూద్దామా? నేను చాలా నాజూక్గా ఉన్నాను. నాలో యవ్వనత్వం నిత్యం ఉంటుంది. నేనింతకన్నా ఉన్నతమైన చోటుకు వెళ్తాను. నా జీవితంలో కొత్త మరి అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు మొదలవుతున్నాయి. నేను నాలాగే ఉంటాను. నాకు ఇంతకన్నా గొప్ప ఉద్యోగం ఉంది. నేను నా జుట్టును, నా ముక్కును, నా శరీరాన్ని ప్రేమిస్తున్నాను. నాకెంతోమంది మిత్రులున్నారు. నా జీవితం చాలా ఆనందంగా కొనసాగుతుంది. నా శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది. నా హృదయం ప్రేమ ఆదరణలతో నిండిపోతున్నది. ఇలా మనకేవైతే కావాలో వాటిపై దృష్టిని పెడితే మన జీవితంలో అవి వృద్ధి చెందుతాయి. దైవిక వాక్యాలను ఆలోచించడం నేర్చుకోండి. మీరున్న స్థితిగతులకు, కోరికలకు, అవసరాలకు అనుగుణంగా మీరే ఒక దైవిక వాక్యాన్ని రూపొందించుకోవచ్చు. ఉదాహరణకు, మీరు అధిక బరువు సమస్యతో బాధపడుతుంటే మీరు అధిక బరువుపై దృష్టి పెట్టకుండా నేను చాలా సన్నగా నాజూగ్గా ఉన్నాను అని పదే పదే ఉచ్చరించుకుంటూ భావించుకుంటూ ఉండండి. మీలో మార్పును మీరే గమనించగలుగుతారు. మనం ఎప్పుడూ నెగిటివ్ పైనే ధ్యాస పెడతాం. అది మనకు ఇంకా లేమితనాన్ని, మనకు ఏవైతే వద్దో వాటిని ఎక్కువగా సృష్టించి పెడుతుంది. నాకు ఈ జాబ్ ఇష్టం లేదు అని మీరు అనుకుంటూ ఉంటే అది మిమ్మల్ని అక్కడే పడివేస్తుంది. నేను ఇప్పుడున్న జాబ్ని సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను, మరి నా కొరకు మంచి కొత్త జాబ్ను నేను ఇప్పుడే ఆహ్వానిస్తున్నాను అని మీరు భావించినట్లయితే మీ చైతన్యం మీకోసం ఆ పరిస్థితులను సృష్టించేందుకు నూతన మార్గాలను తెరిచి ఉంచుతుంది. మీ జీవితంలో మీకేం కావాలో, మీరెలా జీవించాలో, మీకెలాంటి అనుభవాలను సృష్టించుకోదలుచుకున్నారో నిర్ణయించుకుని పాజిటివ్ వాక్యాలను రూపొందించుకోండి. మీరు రూపొందిస్తున్న వాక్యం వర్తమాన కాలంలోనే ఉండాలి. ఉదాహరణకు, నాకు ఒక అందమైన అన్ని వసతులతో కూడిన ఇల్లు ఉన్నది. నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నాకు ఒక అందమైన మంచి బైక్ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితం చాలామంది మిత్రులతో సరదాగా సాగుతున్నది లాగా మీరు రూపొందించే వాక్యాలు ఎప్పుడూ వర్తమాన కాలంలోనే ఉండాలి. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ మనం చెప్పే పనులను తూచా తప్పకుండా పాటించేటటువంటి ఎంతో వినయ విధేయతలున్న సేవకుడు లాంటిది. ఇంకా చెప్పాలంటే అల్లాదీన్ అద్భుత దీపం కథలోని భూతం లాంటిది. ఏం చెబితే అది అక్షరం పొల్లుపోకుండా చేసి పెడుతుంది. మీరు ఒకవేళ వాక్యాలను భవిష్యత్ కాలంలో రాస్తే అవి అలానే భవిష్యత్తులోనే మీకు అందకుండా నిక్షేపంగా ఉంటాయి. ఉదాహరణకు, నాకొక ఇల్లు సృష్టించబడుతుంది, నాకు మంచి కాలం వస్తుంది, నాకొక మంచి ఉద్యోగం వస్తుంది, ఇలాంటి భవిష్యత్ కాలంలోని వాక్యాలు మనకు కావాల్సిన వాటిని భవిష్యత్తులోనే ఉంచి ఎప్పటికీ మనకు రాకుండా చేస్తాయి. కావున ఎప్పుడు కానీ మన ఆశలను అవసరాలను తీర్చుకోవాలనుకుంటే మన ఆలోచనలను
మాటలను, మనం రూపొందించుకునే వాక్యాలను వర్తమాన కాలంలోనే ఉండేటట్లుగా జాగ్రత్త పడాలి. మనల్ని మనం ప్రేమించుకునే విధానం. నేను ఇదివరకే చెప్పినట్లుగా సమస్య ఏదైనా మనం ప్రయోగించాల్సిన ఏకైక అస్త్రం మనల్ని మనం ప్రేమించుకోవడం. ఇది మన సమస్యలను మాయం చేసే మాంత్రికుడి చేతులని మంత్రదండం లాంటిది. మీ పట్ల మీరు మంచిగా భావించుకుంటున్నప్పుడు జీవితం ఎంత సాఫీగా సాగిపోతుండేదో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా ప్రేమించుకుంటున్నప్పటి కాలాల్లో మీకు ఏ సమస్యలు లేవన్న సంగతి గుర్తు తెచ్చుకోండి. సాధారణంగా అది మన బాల్యంలో. మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది తక్షణమే మన పట్ల మనకు మంచి భావనను కలుగజేసి మనల్ని వెంటనే గాలిలో ఎగిరి గంతులేసే విధంగా మనకు శుభాలను చేకూరుస్తుంది. మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది మన పట్ల మనకు మంచి భావనను కలుగజేస్తుంది. మిమ్మల్ని మీరుగా అంగీకరించలేకపోతే, మిమ్మల్ని మీరు మంచిగా ఒప్పుకోలేకపోతే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అసాధ్యమే అవుతుంది. అంటే మీలో మీరు ఎన్నటికీ ఏ విషయానికి తప్పులు ఎంచకూడదు. ఈ విధంగా నేను చెబుతున్నప్పుడు ఈ క్రింది విధంగా మీలో ఆలోచనలు తలెత్తూ ఉంటాయి. అవి, మరి నేనెప్పుడూ నన్ను నేను తిట్టుకుంటూ గడిపానే, నాలో ఉన్న ఆ విషయాల్ని నేను ఎలా ఒప్పుకునేది, నా తల్లిదండ్రులు, టీచర్లు, ప్రియుడు, ప్రియురాలు ఎల్లప్పుడూ నాలో ఎప్పుడూ తప్పులు ఎంచుతూనే వచ్చారే, నన్ను నేను ఎలా ముందుకు నడిపించుకోగలను, నేను అలాంటి పనులు చేయడం తప్పే కదా, అసలు నాలో నేను దోషాలు ఎంచుకోకపోతే నేను ఎలా మార్పు చెందేది. మనసుకు సరైన శిక్షణ ఇవ్వండి. పై విధంగా మిమ్మల్ని మీరు నిందించుకోవడం అనేది మనసు చెప్పే పాత సోది లాంటిది. మీరు మార్పు చెందకుండా నిరాకరించేలా మీ మనసును మీరెలా తయారు చేసుకున్నారో చూడండి. ఈ ఆలోచనలన్నింటినీ పక్కనబెట్టి ఇప్పుడు చేయాల్సిన పనిపై ధ్యాస పెట్టండి. ముందు మనం చర్చించుకున్న మిర్రర్ వర్క్ విషయానికి వద్దాం. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ, నిన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాను అని చెప్పుకోండి. ఇప్పుడు మీలో ఏ భావనలు తలెత్తుతున్నాయో గమనించండి. మనల్ని, ఇతరులను, మన గతాన్ని క్షమించేశాం కాబట్టి ఇలా చెప్పుకోవడం ఇంతకు ముందు కన్నా కాస్త సులభంగా అనిపిస్తోందా? ఇదే జీవితంలో చాలా కీలకమైన విషయం. మనల్ని మనం మంచిగా భావించుకోవడం, మరి మనల్ని మనం అంగీకరించుకోవడం మన జీవితంలో సంభవించబోయే నూతన శుభపరిణామాలకు నాంది ప్రస్తావనలు. నన్ను నేను కించపరుచుకోవడం ఎక్కువగా ఉన్న రోజుల్లో ఒక్కోసారి నన్ను నేనే కొట్టుకునేదాన్ని. అప్పట్లో నన్ను నేనుగా అంగీకరించుకోవడం అంటే ఏమిటో నాకు అస్సలు తెలియదు. నా లేమితనం పట్ల, నా పరిమితుల పట్ల నాకుండిన నమ్మకాలు ఎంత బలంగా ఉండేవంటే, ఎవరైనా ఏదైనా పాజిటివ్గా నా గురించి చెప్పినా నేను నిరాకరించేదాన్ని. ఎవరైనా నేనంటే ఇష్టమని చెబితే ఎందుకు, నాలో ఏం చూసి నన్ను వారు ఇష్టపడుతున్నారు, నా లోపల నేను ఎలాంటి దాన్నో నిజంగా వారికి తెలిస్తే వాళ్ళు నన్ను ఇష్టపడతారా, ఇలా సాగేవి నా ఆలోచనలు. మనల్ని మనంగా మనం అంగీకరించుకుంటే, మనల్ని మనంగా మనం ప్రేమించుకుంటే జీవితంలో అన్నీ అనుకూలిస్తాయని, అన్ని శుభాలే సంభవిస్తాయని నాకప్పట్లో తెలిసేది కాదు. నాతో నేను ఒక శాంతియుతమైన ప్రేమపూర్వక సంబంధాన్ని నెలకొల్పుకోవడానికి నాకు చాలా కాలమే పట్టింది. మొదట నాలో ఉన్న చిన్న చిన్న మంచి లక్షణాలను వెతికి వెతికి పట్టుకున్నాను. ఇది నాకు చాలా సాయపడింది. నా ఆరోగ్యం బాగుపడడం మొదలైంది. మనల్ని మనం ప్రేమించుకోవడంతోనే మన శరీరం మంచి ఆరోగ్యాన్ని సంతరించుకోవడం మొదలు పెడుతుంది. అలాగే సంపదలు సిద్ధిస్తాయి. మనలో, మన జీవితాల్లో ప్రేమ జనిస్తుంది. మనల్ని మనం సృజనాత్మకంగా వ్యక్తపరచుకోగలుగుతాం. మొదట్లో నాలో ఉన్న చిన్న చిన్న మంచి లక్షణాలను అభినందించుకోవడంతో ప్రారంభించిన నేను, తర్వాత నాలో ఉన్న ప్రతి లక్షణాన్ని, మరి నేను బాగాలేను అని అనిపింపజేసే వాటిని కూడా నేను మంచిగా భావించి ప్రేమించుకున్నాను. అప్పుడే నాలో నిజమైన ప్రగతి మొదలైంది. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని ఓ నెల రోజుల పాటు పదే పదే మీతో చెప్పుకోండి. ఈ సాధనను చేయమని ఎంతోమందికి సలహా ఇచ్చాను. ఫలితాలు చాలా అమోఘంగా వచ్చాయి. ఇలా రోజుకి కనీసం 300 నుండి 400 సార్లు దాకా మీతో మీరు చెప్పుకోండి. ఇదేమి ఎక్కువ కాదు. మీరు ఏదైనా సమస్య గురించి బాధపడేటప్పుడు మీరు ఇంతకన్నా ఎక్కువసార్లు ఆ సమస్య గురించి తలుచుకుని ఉంటారు. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పుకోవడం మిమ్మల్ని నడిపించే మంత్రమైపోతుంది. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పుకోవడం వల్ల ఖచ్చితంగా మీ చైతన్యంలో పూడుకుపోయిన మిమ్మల్ని మంచిగా ఒప్పుకోనివ్వని వ్యతిరేక భావాలన్నీ పైకి తేలుతాయి. నేనింత లావుగా ఉండి అందరిచే అసహించుకోబడుతుంటే నన్ను ఎలా నేను మంచిగా ఒప్పుకోను, నేను అందంగా లేను కదా, నన్ను నేను ఎలా మంచిగా ఒప్పుకోగలను,
అయ్యో లోపల నేనెంత చెడ్డవాడినే, నేనెంత చెడ్డదానినే, నేనెలా నన్ను నేను మంచిగా ఒప్పుకోగలను? ఈ విధంగా నన్ను నేను మంచిగా ఒప్పుకుంటే మార్పులన్నీ వచ్చేస్తాయా? ఇలాంటి వ్యతిరేక భావాలు మీలో ఖచ్చితంగా తలెత్తుతాయి. అయినా మీరు కాస్త సంయమనం పాటించాలి. ఇవన్నీ మిమ్మల్ని మీ గతంలోనే అతుక్కుపోయేలా చేస్తాయే తప్ప మిమ్మల్ని ప్రగతి పదం వైపు నడిపించవు. ఈ ఆలోచనలతో పోరాడకుండా నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, మీరు నాలోంచి వెళ్ళిపోండి అని ఆలోచనలతో చాలా మృదువుగా చెప్పండి. ఇలా సాధన చేస్తూ పోతే మీలో పాతుకుపోయిన చెత్త అంతా పైకి తేలుతుంది. ఇది ఇంకా మూర్ఖత్వం. అసలు ఇదేమన్నా నమ్మేటట్లుగా ఉందా? ఇదంతా అబద్ధం. నేను ఆ పని చేసి ఉంటే నన్ను నేను ఎలా మంచిగా ఒప్పుకోను? లాంటి ఎన్నో మీలోని పరిమితమైన ఆలోచనలు, నమ్మకాలు పైకి తేలుతాయి. ఆ ఆలోచనలను అలాగే మీలోంచి వెళ్ళిపోనివ్వండి. ఇవన్నీ పాత పద్ధతులతోనే, పాత జీవితంతోనే అతుక్కుపోయేటట్లు చేసి మిమ్మల్ని నూతనంగా మార్పు చెందనివ్వకుండా చేసే ఆలోచనలే. అయినా అవి మీపైన ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు. మీరు వాటిని మీకు సత్యమని నమ్మనంత వరకు ఆ ఆలోచనలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అంటూ చెప్పుకుంటూ పోండి. మీకేమి జరిగినా, మీతో ఎవరేమి చెప్పినా, మీకు ఎవరేం చేసినా పర్వాలేదు, మీరు మాత్రం నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పుకోండి. నిజానికి ఎవరైనా ఏదైనా మిమ్మల్ని మంచిగా ఒప్పుకోనివ్వకుండా ప్రవర్తించినా కూడా మీరు మాత్రం నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పుకుంటున్నట్లయితే మీరు ప్రగతి పథంలో ప్రయాణిస్తున్నట్లే లెక్క. మనం ఆలోచనలకు శక్తి ఇవ్వనంత వరకు అవి మనల్ని ఏ విధంగానూ ప్రభావితం చేయలేవు. ఆలోచనలు ఒకచోటకు చేర్చి కూర్చబడిన పదాలు పొందికలే. ఆలోచనలు ఏవైనా వాటికి అర్థం లేదు, మనమే వాటికి అర్థాన్నిస్తున్నాం. అందుకే మనకు మనం అండగా నిలబడి మనల్ని ప్రగతి పథంలో నడిపించే ఆలోచనలనే చేద్దాం. ఎన్నోసార్లు మన పట్ల మనం తప్పుగా భావించేవే నిజానికి మన యొక్క అసలైన వ్యక్తిత్వం యొక్క వ్యక్తీకరణలే ఉంటాయి. ఆ వ్యక్తీకరణే మన యొక్క విలక్షణత, మరి మన అనన్యత. సృష్టి ఎన్నటికీ ఉన్నవాటిని పునః సృష్టి చెయ్యదు. ఈ భూమండలపు ఉనికి ప్రారంభం నుండి ఏ రెండు వర్షపు చుక్కలు కానీ లేదా మంచుగడ్డలు కానీ ఒకేలా లేవు. ప్రతి చిన్న గడ్డి మొక్క ఇంకో గడ్డి మొక్క నుండి విభిన్నంగానే ఉంటుంది. మన వేలిముద్రలు కూడా విభిన్నమైనవే. మనమందరము ఎవరికి వారే విలక్షణమైన వారం. మన ఉనికి ఉద్దేశమే విలక్షణత. ఈ విషయాన్ని అవగతం చేసుకుంటే ఎవరి మధ్య పోటీ కానీ హెచ్చుతగ్గులు కానీ ఉండవు. ఇతరుల్లాగా ఉండటానికి ప్రయత్నించడం కూడా మన ఆత్మను కించపరిచినట్లే అవుతుంది. ఈ భూమండలానికి పయనమై వచ్చింది. మనమెవరమో, మనమేమిటో మన జీవన క్షేత్రంలో మనం సంపూర్ణంగా వ్యక్తీకరించడానికే. ఈ విషయం నాకిప్పుడు తెలిసినట్లుగా నన్ను నేను ప్రేమించుకోవడం తెలియని రోజుల్లో తెలియలేదు. ఈ నూతన చైతన్యంతోనే జీవించండి. మిమ్మల్ని మంచిగా భావింపజేసే ఆలోచనలే చేయండి. మిమ్మల్ని మంచిగా భావింపజేసే పనులే చేయండి. మిమ్మల్ని మంచిగా భావింపజేసే వ్యక్తులతోనే ఉండండి. మీ శరీరాన్ని మంచిగా భావింపజేసే ఆహార పదార్థాలను, పానీయాలని తీసుకోండి. మిమ్మల్ని మంచిగా భావింపజేసే ప్రదేశాలకే వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఈ దివ్య జ్ఞానాన్ని మన జీవితాలను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకుందాం. తర్వాత భాగంలో మరింత జ్ఞానాన్ని తెలుసుకుందాం. థ్యాంక్ యూ.